సిర్సిల్ల నమస్తే. ఈ ఊరు ఎంత అందంగా ఉందో నేను మొదటిసారి వచ్చిన ఈ సినిమా షూటింగ్ అప్పుడు వచ్చినప్పుడు నేను చూసిన అంతే అందంగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఒక సినారే గారి లైబ్రరీ ఎంత బాగుంటుందో మా సినిమాలో. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత మా థియేటర్లు కూడా అంతే బాగుంటాయి. ఈ సిరిసిల్లలో ఒక అవకాశం ఏంటి థియేటర్ కూడా సినిమా అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే ఒక వారం రోజుల ముందు నిజామాబాద్లో వేసిన షో అక్కడ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అట్లనే మళ్ళా మహబూబాబాద్లో వేసిన షో అక్కడ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దాకా మీరు పాటలు విన్నారు, మా టీం మెంబర్స్ చెప్పిన మాటలు విన్నారు, వీళ్ళందరూ చెప్పింది నిజం. అండ్ ఆ నిజాన్ని మీరు చూడబోతున్నారు March 3rd రోజున. సో థ్యాంక్ యూ ముందుగా మీరు అందరూ వచ్చినందుకు. అండ్ ప్లీజ్ సపోర్టర్స్ ఎట్ ది థియేటర్స్. ఇంకా ఇంతకంటే మించి నాకేం మాటలు అర్థమవుతలేదు, ఎందుకంటే మాటలు వస్తేనే ఇంతమందిని చూస్తే అంటే ఇక్కడ మీలోంచి వచ్చినండి నేను. అండ్ ఇలాంటి ఒక సినిమాలో నేను ఒక హీరోగా చేసుకుంటా, అది కూడా దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్లో. హర్షిత్ నాకు టెన్షన్ అవుతుంది కొంచెం. హర్షిత్ గారు అండ్ అలాగే హన్షిత గారు ప్రొడక్షన్లో అండ్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళతో పనిచేయడము. అండ్ ఇట్లాంటి సినిమాలు చేసుకుంటా నేను ఇక్కడ ఇవాళ ఉండడం నిజంగా ఇది మీకు చూస్తూ టీవీలో ఎక్కడైనా చూస్తున్నా మీకు చాలా చిన్న విషయం అనిపిస్తుందేమో, నా లైఫ్లో ఇది చాలా పెద్ద విషయం. అదొక్కటే కాదు, రామన్న ఉన్నాడు ఇవాళ మనతోటి. రామన్న కేవలం ఇది అన్న నాకు తెలుసు, ఐ థింక్ పెళ్లి చూపుల్లో మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు మీ స్మైల్ అండ్ ఇవాళ మిమ్మల్ని అక్కడ చేంబర్లు చూసినప్పుడు ఉన్న స్మైల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇట్లా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్ మీన్స్ అ వరల్డ్ టు అస్. అండ్ ఎంత చెప్పినా తక్కువే. ఐ హోప్ దిస్ సపోర్ట్ కంటిన్యూస్ ఫ్రమ్ యూ ఆల్వేస్. ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, నాతో పనిచేసిన నా నటీనటులు అందరూ, టెక్నీషియన్స్ అందరూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా దిల్ దార్గా చాలా చాలా థ్యాంక్స్. అండ్ టు వన్ మ్యాన్ హూ బాట్ మీ హియర్, వేనన్న. అందరూ టిల్లు అన్నారు, నల్లవేనన్నారు, చాలా పేర్లు అన్నారు ఈయనని. ఈయన ఎంత లోతైన మనిషి అయ్యా మీరు 3rd చూస్తారు. అండ్ ఈ సిరిసిల్లని ఎంత బ్యూటిఫుల్గా చూపెట్టారు. ఇక్కడ ఉండే అనుబంధాలని, మన కథలని, అంటే కథలంటే ఇంట్లో ఉండే డ్రామా ఆ కథ కాదు, ఇక్కడ ఉండే ఒగ్గు కథలు కానీ లేకపోతే బుడగ జంగాలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ మీరు మల్లేశం చూసి ఉంటారు. మల్లేశం చూసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎంతోమంది చేనేత కళాకారులను కలిసే అవకాశం నాకు దొరికింది. ముందుగా మీ అందరు కూడా, అరే ఏమున్నాయి బాయ్ మీ మిల్స్ అసలు, అరే క్యా బాతే, అరే సలాం బాయ్, మీకు ఎట్లా చేస్తారన్న, మీరు కార్మికులు కాదు, మీరు కళాకారులు, మీరు చేనేత కళాకారులు. నాకు తెలుసు మీ కష్టం చూసిన, మీ ఆ కళ మీద ఇష్టం చూసిన ప్రతిసారి ఎక్కడైనా నాకు ఇట్లా లో ఉంటే నేను ఒక్కసారి మీరు చేసే ఆ కళను చూస్తాను. మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్స్కి. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తున్న రామన్నకి కూడా చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే ఆర్టిస్ట్గా ప్రతిసారి ఒక ఇన్స్పిరేషన్ కోసం వెతుకుతుంటాం ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అని. అండ్ ఇలాంటి కథలు ఇలాంటి కళ చూస్తుంటే ఆల్వేస్ ఇట్ రెజోనేట్స్ విత్ మీ అండ్ ఏదో పుష్ చేయాలని అనిపిస్తుంది. బట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నేను అన్న గురించి మాట్లాడుకుంటే అట్లా స్కిప్ అయినా, బట్ సారీ కొంచెం టెన్షన్ అండ్ ఎమోషన్. బట్ అన్న చాలా థ్యాంక్స్, నీ ఊరికి నన్ను పిలిచినావు, మీ ఊరు వల్ల ప్రేమ ఆప్యాయత అనురాగం నాకు ఏందో చూపెట్టినావు, దానికి నేను నిజంగా రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మీ కుటుంబ సభ్యులు, అంటే ముందుగా వీళ్ళ అమ్మగారి గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళ అమ్మగారు తనకు ఎంత ప్రేమ ఇచ్చారో అంత ప్రేమని ఈ సినిమాలకు తీసుకొచ్చారు. అండ్ ఈ ఊర్లో మేము చేస్తున్న షూటింగ్ అప్పుడు కూడా మాకు తెలుసు ఇక్కడ ఎంతోమంది, మేము సమ్మర్లో షూట్ చేస్తుండే, ఏదో షార్ట్ అయిపోయిన తర్వాత కూడా మేము ఇంట్లో ఏదైనా ఇంట్లోకి మమ్మల్ని పిలిచి కూర్చోబెడుతుండే, ఏసీలు కూడా పనికిరావు బాయ్, అది ఏదో సున్నం వేస్తారు, ఏం సున్నం అది తెలియదు కానీ అబ్బా అస్సలు ఇల్లు ఇక్కడ ఉన్నాయి మస్తున్నాయి. సో మీరు ఇచ్చిన ప్రేమని, ఆ రిఫ్లెక్షన్ని ఒక నటుడుగా, ఒక కళాకారుడుగా, అస్తిత్వం కోరుకుంటున్న ఒక కళాకారుడుగా అది తిరిగి మీకు చూపించాలని అనుకుంటున్నాను బలగంతో. మీరే నా బలగం, మీరే నా బలం. థియేటర్లో కలుద్దాం March 3rd. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.